الحمد لله وحده والصلاة والسلام على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما اللهم ربي زدني علما అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను మరియు మీ అందరికీ ఇస్లామియ పద్ధతులు ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబర్కాతు. సోదరులారా, సోదరీమణులారా, నేటి నా అంశము ఉపవాసం భంగపరిచేటటువంటి కొన్ని విషయాలు. ఈరోజు ఉపవాసం ఉంటూనే కొంతమందిలో ఇలా చేస్తే ఉపవాసం పోతుందేమో, ఇలా చేస్తే ఉపవాసం భంగమైపోయిందేమో అనేటటువంటి అనుమానాలు ఉంటాయి. మరి ఈ విషయాలు చాలామందికి తెలుసు. మరి ఎవరికైతే తెలీదో ఈ ఉపవాసం దేనివల్ల భంగం అవుతుందో, ఎవరికైతే తెలీదో వారికి అల్హమ్దులిల్లా ఈ వీడియోలో కొన్ని విషయాలు నేను ఉంచడానికి ప్రయత్నిస్తాను. మరి చూసినట్టయితే మొదటిగా ఉపవాసం ఉన్న వ్యక్తి ఉపవాస స్థితిలో తమ భార్యతో కలిసి సంభోగిస్తే అతని యొక్క ఉపవాసము భంగమైపోతుంది. దీని గురించి హదీస్ని మనం చూసినట్టయితే సహీ బుఖారీ ఇంకా ముస్లిం హదీసులో వస్తుంది. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారి దగ్గర ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి, ఓ దైవప్రవక్త, నేను నాశనం అయిపోయాను, నేను సర్వనాశనం అయిపోయాను అని అంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారు అంటారు, అసలు నీకేమైందో చెప్పు అని అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారితో ఆ వ్యక్తి అంటాడు, ఓ దైవప్రవక్త, నేను ఉపవాసంతో ఉన్న స్థితిలో నేను నా భార్యతో కలిశాను, నా భార్యతో సంభోగించాను, మరి నాకు కఫారా ఏమిటో తెలిపండి అని అన్నాడు అని తెలియజేస్తాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారు. దీనికి బదులుగా నువ్వు ఒక బానిసను విడిపించు. ఆ వ్యక్తి అంటాడు, ఓ దైవప్రవక్త, నేనే ఒక బానిస జీవితాన్ని గడుపుతున్నాను, నేనెక్కడ బానిసను విడిపించగలను, ఇంకొక మాట ఉంటే చెప్పండి, ఇంకొక మార్గం ఉంటే చెప్పండి అంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారు అంటారు, సరే అయితే నీవు ఈ ఉపవాసానికి బదులు 60 ఉపవాసాలను పాటించు, 2 నెలలు కంటిన్యూ పాటించు అంటారు. ఆ వ్యక్తి అంటాడు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారు, ఒక్క ఉపవాసం ఉండబట్టలేకే నేను నా భార్యతో కలిశాను, 60 ఉపవాసాలు నేనెక్కడ పాటించగలను అని అంటాడు. ఇంకొక మార్గం ఉంటే తెలపండి. సరే అయితే నీవు 60 మంది పేదవారికి భోజనం పెట్టు అంటారు. ఆ వ్యక్తి అంటాడు, ఓ దైవ ప్రవక్త, నేను ఒకరోజు తింటే మరొక రోజు పస్తులు ఉండేటటువంటి పరిస్థితి నాది, నేనెక్కడ 60 మందికి భోజనం పెట్టగలను అని అంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారు, అలా అయితే అక్కడ కూర్చో, ఇక ఏమీ చేయలేవు, బానిసను విడిపించలేవు, ఉపవాసాలు పాటించలేవు, పేదవారికి భోజనం పెట్టలేవు, ఏమీ చేయలేకపోతున్నావు, సరే అక్కడ కూర్చో, పక్కన కూర్చో అంటారు. ఇంతలోనే ఒక వ్యక్తి ఒక సంచి నిండా ఖర్జూర పండ్లు తీసుకొని వస్తాడు. మరి ఆ ఖర్జూర పండ్లు తెచ్చిన తర్వాత ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారు అంటారు, ఆ సంచి తీసుకొని ఏరి, ఆ వ్యక్తి ఏడి, ఇందాక వచ్చినటువంటి వ్యక్తిని కేకేయండి అంటారు. అప్పుడు ఆ వ్యక్తి లేచి వస్తాడు. వచ్చి నిలబడితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారు ఈ ఖర్జూరపు సంచిని అతనికి ఇవ్వటం జరుగుతుంది. ఇదిగో నీ యొక్క ఉపవాసం భంగమైంది, దానికి బదులు నువ్వు ఈ యొక్క కఫ్ఫారాను అదా చేయి, పూర్తి చేయి, మదీనాలో ఎవరైతే ఉన్నారో పేదవారు వారికి ఈ ఖర్జూరాలను పంచిపెట్టేయి, తీసుకుని వెళ్ళు అంటారు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఓ దైవ ప్రవక్త, పూర్తి మదీనాలో నాకంటే పేదవాడు ఇంకెవ్వరూ లేరు అని అంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారు పక్కున నవ్వుకుంటారు. హదీస్లో వస్తుంది, ఆయన యొక్క 2 దంతాల యొక్క పళ్ళు కనిపించేలా నవ్వారు, అంతగా నవ్వొచ్చింది. అయితే ఆ వ్యక్తితో అంటారు, సరే అయితే ఈ ఖర్జూర పళ్ళు నీ భార్యకు మరియు నీ పిల్లలకు తినిపించు, నీ యొక్క కఫారా అదా అయిపోయింది, పూర్తయిపోయింది, వెళ్ళు అంటారు. అల్హమ్దులిల్లా సోదరులారా, సోదరీమణులారా, చూడండి ఇస్లాము చాలా సున్నితమైనటువంటి ధర్మం. ఒక వ్యక్తికి ఆపద వచ్చిందా లేదా ఏదైనా విషయంపై అతను ఉండిపోయాడా అక్కడే అంటానికి లేదు, అతనికి ఎన్నో మార్గాలు, ఎన్నో ఛాన్సులు ఇవ్వడం జరుగుతుంది ఇస్లాంలో. అంతేగాని నువ్వు ఈ తప్పు చేశావు, దీనికి 60 రోజులు ఉపవాసం పాటించాల్సిందే అని కఠినంగా తీర్పు ఇవ్వడం జరగలేదు.
చాలా సున్నితమైనటువంటి ధర్మం సోదరులారా, ఇస్లాం ధర్మం. ఈ విధంగా భార్యతో కలిస్తే అతని యొక్క ఉపవాసం భంగం అయిపోతుంది ఉపవాస స్థితిలో. మరొక కారణం ఏమిటి అంటే, ఎవరైనా స్వయంగా నోట్లో గరగర చేసి కావాలని వాంతి చేసుకుంటే ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు అతని యొక్క ఉపవాసం భంగం అయిపోతుంది. కావాలని వాంతి చేసుకుంటే ఉపవాసం భంగం అయిపోతుంది. ఒకవేళ మామూలుగానే వాంతు వస్తే దానివల్ల ఉపవాసం భంగం కాదు, కావాలని చేసుకుంటే ఉపవాసం భంగం అయిపోతుంది. మరి అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, తినడం కానీ తాగడం కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే అతని యొక్క ఉపవాసం భంగం అయిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. తిన్నా తాగినా నోటి ద్వారా ఏదైనా లోపలికి తీసుకున్నా ఉపవాసం భంగమైపోతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మరొక విషయము, ఒకవేళ అతనికి మర్చిపోయి, అంటే ఉపవాసం ఈరోజు నేను ఉన్నాను అన్న సంగతి అతను మర్చిపోయి ఏదైనా తిన్నా తాగినా అతని ఉపవాసం భంగం కాదు. అది ఎలాగా? సహీహ్ ముస్లిం కా బుఖారీ హదీసులో నేస్తుంది. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనము, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైనా ఉపవాస స్థితిలో మరిచిపోయి గనక, నేను ఈరోజు ఉపవాసం ఉన్నానని సంగతి మరిచిపోయి గనక ఒకవేళ తిన్నా తాగినా అతని యొక్క ఉపవాసం భంగం కాదు. అతనికి అల్లాహ్ తినిపించాడు, అల్లాహ్ తాగించాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదరులారా. అల్హమ్దులిల్లాహ్, కావాలని గనక తింటే అతని యొక్క ఉపవాసం భంగం అయిపోతుంది. ఇదే కండిషన్లు స్త్రీలకు మరియు పురుషులకు కూడా వర్తిస్తుంది. అదేవిధంగా స్త్రీలలో ఒక విషయం అదనంగా ఉంది. అదేమిటంటే, స్త్రీ ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు, స్త్రీలు ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ వారికి మంత్లీ డేట్ గనక బహిష్ట స్థితి వచ్చేస్తే ఆ సమయంలో ఉపవాసం భంగం అయిపోతుంది. ఇది సహీ ముస్లిం హదీస్లో వస్తుంది. మా ఆయిషా రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, ఉపవాసము ఉన్నప్పుడు గనక బహిష్ట వచ్చేస్తే, ఉపవాసము ఈ బహిష్ట స్థితి యొక్క డేట్ పూర్తయిన తర్వాత, మళ్ళీ శుద్ధి అయిన తర్వాత ఉపవాసం మిగిలి ఉన్న ఏవైతే మిస్ అయిపోయినటువంటి ఉపవాసాలు ఉన్నాయో అవి పాటించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మాకు ఆజ్ఞ ఇవ్వబడింది. అంటే ఆ స్థితిలో మనము స్త్రీలు ఆ స్థితిలో ఉపవాసం పాటించకూడదు. ఒకవేళ ఆ స్థితిలో బహిష్ట అయిపోతే ఉపవాసం భంగం అయిపోతుంది. ఆ తర్వాత ఆ ఉపవాసానికి సంబంధించిన ఎన్ని రోజులైతే బహిష్ట కాలం ఉంటుందో ఆ తర్వాత మిస్ అయిపోయినటువంటి ఉపవాసాలు వాళ్ళు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కొన్ని విషయాలు సోదరులారా, మరికొన్ని విషయాలు ఈ విధంగా కూడా ఉన్నాయి. ఎవరైతే సిలైన్, బలమైనటువంటి సిలైన్ కానీ, బలాన్ని చేకూర్చే సిలైన్ బాటిల్ కానీ లేదా ఇంజెక్షన్లు కానీ, బలానికి ఇంజెక్షన్ కానీ చేయించుకుంటే అవి చెల్లదు. ఉపవాస స్థితిలో ఇలా చేయడం సరైన పద్ధతి కాదు. ఏదైనా ఒక విషయమై అతనికి ఏదైనా దెబ్బ తగిలి బాధ ఎక్కువగా ఉంది, నొప్పి ఎక్కువగా ఉంది అంటే ఆ నొప్పిని తట్టుకోవటానికి, ఆ నొప్పి తగ్గడానికి ఆ స్థితిలో ఇండిషన్ చేయించుకోవచ్చు. అయితే ఆ ఇండిషన్ బలంని, శరీరంలో బలం ఇచ్చేటటువంటి ఇండిషన్ అయి ఉండకూడదు. ఇవి ఈ జాగ్రత్తలు మనం పాటించాలి. ఈ విషయాలతో ఉపవాసం భంగం అవుతుంది. మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా మీకు మరియు నాకు ఈ విషయాలపై అవగాహన ఉంచి ఉపవాసాన్ని శ్రద్ధతో పూర్తి చేసేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ వాఖరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు.